మహానటుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తల్లి ద్వారా గతం తెలుసుకున్న కథానాయకుడు పెద్ద జమీందారు సర్వరాయుడు అంటే తన తాత వద్దకు వెళ్తాడు. రాములో తన కొడుకు పోలికలు కనిపించడంతో కంగారు పడతాడు సర్వరాయుడు. ఆ సన్నివేశంలో హీరో చేసిన హెచ్చరిక సర్వరాయుడిలో కలకలాన్ని సృష్టిస్తుంది. అంత త్వరగా మర్చిపోయారన్నమాట మీ కొడుకును. అక్కడ ఎప్పుడో చచ్చిపోయాడు. లే, చంపబడ్డాడు. మా దృష్టిలో ఏదైనా ఒకటి, నా దృష్టిలో మాత్రం దేనికది. ఒక తండ్రిగా కన్న కొడుకు ప్రాణాలు తీయించాను. ఆ తండ్రి కొడుకుగా ప్రతీకారం చేయడానికి వచ్చాను. ఓ, అయితే ఆ రోజు అది పావు నుంచి తప్పించుకుందన్నమాట. మర్యాదగా మాట్లాడండి. హీనజాతికి మర్యాద ఇవ్వడం మా వంశాచారంగా. మీకు ఒక ఆచారం కూడానా? మర్యాదగా మాట్లాడ. రాక్షసుడికి మర్యాద ఇవ్వటం మాకు వంశాచారం కాదు. చాలా విషయాలు నేర్పిందన్నమాట. పేదవాళ్ళు మన బానిసలు, వాళ్ళ నెత్తురు తాగాలి అని మాత్రం నేర్పలేదు. ఎందుకు నేర్పుతుంది? అదే ఒక బానిస అయినప్పుడు ఎవరికి, తన భర్తకి, తాను నమ్ముకున్న నీతికి, తాను కట్టుబడ్డ ధర్మానికి. మరి నువ్వు నీ స్వార్థానికి బానిసవు, నీ కీర్తికి బానిసవు, నీ ఆస్తికి బానిసవు. ఏదో ఒక రోజున మాకు బానిసం కాక తప్పదు. ఆ ఉద్దేశంతోనే వచ్చామన్నమాట. ఆ నిర్ణయంతోనే వచ్చాను. ఏ తల్లిని అవమానించి ఆమె తండ్రిని పొట్టలు పెట్టుకున్నావు, ఏ తల్లి కథ ముందు ఆమె భర్తను తప్పించావు, ఏ తల్లి నిలవటానికి మీర కూడా లేకుండా పరాయి పత్రులు పెట్టేటట్టు చేశావు, ఆ తల్లి కాళ్ళ మీద నిన్ను పడేసి క్షమాపణ తెప్పించే వరకు నీ గుండెల్లో నిద్రపోవడానికే వచ్చాను. అది ఈ సర్వారాయుడితో కాదురా పిచ్చివాడు. ఈ రాముకి సర్వారాయుడే కాదు, సుబ్బారాయుడు, డబ్బారాయుడు ఎవరైనా ఒకటే. ఇక అక్కడి నుంచి టీజింగ్ డ్రామా మొదలవుతుంది. మనవడు తాత బాగున్నావా అంటూ పెద్ద జమీందారిని ఆట పట్టిస్తాడు. బాగున్నావా ఏం తాత, బాగున్నావా తాత, బాగున్నావా ఏం తాత, బాగున్నావా. కంగారు గున్నావు కంగు తింటున్నావు, కంగారు గున్నావు కంగు తింటున్నావు, ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు తాత. కంగారు గున్నావు కంగు తింటున్నావు, ముడుచుకోనున్నావు మూల కూర్చున్నావు తాత. బాగున్నావా ఏ తాత, బాగున్నావా. నిజాలు మెలి వేస్తూ వెళ్ళు నొక్కెడతాయి, కసుబుసుమని చూస్తూ కళ్ళెర్రబడతాయి. నిజాలు మెలి వేస్తూ వెళ్ళు నొక్కెడతాయి, కసుబుసుమని చూస్తూ కళ్ళెర్రబడతాయి. విసురుగా నడిచేవు కాలు సారి పడతావు, నడిచేవు కాలు జారి పడతావు. చేసిన దానికి చంపలేసుకొని వచ్చేయి మా దారి లేకుంటే గోదారి తాత. బాగున్నావా ఏ తాత, బాగున్నావా. క్లైమాక్స్ లో జీవితంలో ఓడిపోయిన సర్వరాయుడు జనం తరుముతుంటే ఊరు విడిచి పారిపోవాలి అని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎదురైన కథానాయకుడు రాము అతని తల్లి రాధ మనుషులంతా ఒక్కటే అనే జీవిత సత్యాన్ని బోధించి కనువిప్పు కలిగిస్తారు. రాము, ఈ దారుణాన్ని ఆపించు. కడుపులకి కూర్చేసేవాడిని కడుపులో పొడి చేయాలమ్మా. నన్ను రోజులు నా చెట్టు ముంచుతుంది లాంటి పెద్దల్ని ఎలా కూడా నరికేస్తుందమ్మా. చూస్తా మనుష్యులను చంపి అతను రాక్షసుడయ్యాడు. అదే పని చేసి మీరు కూడా రాక్షసులు అవుతారా? అతను చంపింది తన బాబు కోసం, కానీ మేం చేసేది ప్రతీకారం కోసం. ప్రాణానికి ప్రాణం తీయడం కాదు ప్రతీకారం. మానవత్వం పేరుతో ఇటువంటి వాడిని వదిలేస్తే భవిష్యత్తులో మానవ జాతి మసైపోతుందమ్మా. కన్న కొడుకును చంపాడన్న అపఖ్యాతి భరించి అతను బ్రతకగలిగిన, తాతను చంపిన వాడి తల్లిననే అపఖ్యాతి భరించి నేను బ్రతకలేను. మీ నిర్ణయానికే మీరు నిలబడితే ముందు నన్ను చంపి మీ పని కాని. కాదమ్మా, కాదు. వాళ్ళు చెప్పిందే నిజం.
ఆ సంగతి నాకు తెలుసు అది ఒప్పుకోలేకనే ఈ స్థితికి వచ్చాను వాళ్ళన్నట్టు ఈ రోజు నన్ను విడిచిపెడితే రేపు నాలాంటి ఎవరైనా చివరకు క్షమించి విడిచిపెడతారనే నమ్మకంతో ఎన్ని పాపాలు చేయటానికైనా వెనుకాడదు నాకు ఈ శిక్ష కావాల్సిందే ఈ శాస్తి జరగవలసిందే కానివ్వండి కానివ్వండి చూడండి చూడండి మనుష్యులను చంపి మనం సాధించగలిగింది ఏమీ లేదు అతనిలో పరివర్తన తీసుకురండి రాము తాను చేసిన తప్పు తాను తెలుసుకొని అది తప్పని పది మంది ముందు ఒప్పుకోవడం కంటే మించిన శిక్ష ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి ఇవి ఇవాల్టి మహానటుడు కార్యక్రమంలోని విశేషాలు రేపటి మహానటుడు కార్యక్రమంలో ఎన్టీఆర్ నటించిన మరో చిత్ర విశేషాలు చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం